నమస్కారం పరణానికి స్వాగతం విద్యా విధానాలు పిల్లలు ఎలా నేర్చుకుంటే జ్ఞాపకం బాగుంటుంది ఇలాంటివి ఏవో మాట్లాడుకుంటూ వస్తున్నాం నుంచి ఈ పర్ణంలో జ్ఞాపక శక్తిని పెంచుకునే టెక్నిక్ ఏమిటి అని సింపుల్గా ఇంత ఇంతకంటే చాలా పెద్ద పెద్దవి సైకాలజిస్టులు సైకియాటిస్టులు డాక్టర్లు లేకపోతే విద్యావేత్తలు కౌన్సిలర్సు విద్యా కౌన్సిలర్సు ఇలా అలాగే కెరీర్ కౌన్సిలర్సు ఇలా చాలామంది చాలా రకాల ప్రొఫెషన్స్ వాళ్ళు చెబుతూ ఉంటారు అది సాధారణమైన చిన్న పాయింట్ మనం చిన్నప్పుడు చూడండి మనకు భాష నేర్చుకునేటప్పుడు వ్యతిరేక పదాలు పర్యాయ పదాలు అని చెప్పేవారు మనకు తెలుగు ముఖ్యంగా తెలుగులో అంటే ప్రకృతి వికృతులు అంటే కొన్ని జంట పద వ్యతిరేక పదాలు కూడా కష్టము సుఖము పగలు రాత్రి ఏదో నిద్ర మెడుకువ లేదా ఉచ్చుట వెళ్ళుట ఇవంటి వ్యతిరేక పదాలు అంటే ఈ జంటల జంటల కింద ఎప్పుడైతే చెప్పారో ఒక పదం చెప్పగానే రెండో పదం గుర్తుకొస్తూ ఉంటుంది అంటే ఒక పదం ద్వారా రెండో పదం కూడా పటిష్టమవుతుంది మనకి అలాగా వ్యతిరేక పదాల ద్వారా ఒక ఒక పదంతో దాని వ్యతిరేక పదం ఆ పదంతో దాని వ్యతిరేక పదం ఇలాంటివేవో వ్యతిరేక పదాలు చెప్పడం ద్వారా అనేక పదాలని పటిష్టం చేసుకునే పద్ధతి అంటే లాంగ్వేజ్ బోధనలో అలాగే ఇతర పద్ధతుల్లో కూడా ఒక సూత్రం చెప్పగానే వాళ్ళు అక్కల్లోనో సైన్స్లోనో ఒక సూత్రం చెప్పి కూడా దానికి వ్యతిరేకమైన సూత్రం ఏదైతే ఉందో అది అని చెబితే ఈ రెండు ఒకదానికోదానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఇది చెప్పినప్పుడు అది గుర్తొస్తుంది దాని గురించి విన్నప్పుడు ఇది గుర్తొస్తూ ఉంటుంది అలాగే పర్యాయ పదాలు అని చెప్పి ఉండేవి ఒక పదానికి రెండు మూడు పదాలు ఉంటూ ఉంటాయి అలాగే దా ఆ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే రెండు మూడు పదాలు ఎప్పుడైతే ఒక పదం చెప్పామో ఆ రెండు మూడు పదాలు కూడా ఎప్పుడైతే వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి అందువల్ల మనకు తెలియకుండానే నాలుగు పదాలను ఓసారి నెవరేస్తూ ఉంటాం అందువల్ల ఒక పదంతో మూడు నాలుగు పదాలు కూడా అవుతూ ఉంటాయి ముఖ్యంగా అమర కోశం లాంటి కోశాల్లో ప్రాచీన కాలంలో అలా ఉండేది మన పద్ధతి అందుకని ఒక మాటతో ఇంకో రెండు మూడు మాటలు కూడా గుర్తు రావు గుర్తు తెచ్చుకోవడం అంటే ఒక 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 విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటే దానికి సిమిలర్గా ఉండే విధానం సమానార్థకమైన విషయాలని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే అది అది అప్లికేషన్ అనండి దీన్నే ఒక పదాన్ని అప్లై చేసే విధానం అనండి ఏమైనప్పటికీ జ్ఞాపకం దీనికి దీంతోపాటు వాటికి కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే నానార్థము ఒక పదానికి రకరకాల అర్థాలు ఉంటూ ఉంటాయి ఒక పదం చెప్పగానే దాంతో రెండు మూడు రకరకాల అర్థాలు వస్తూ ఉంటాయి అందుకని ఆ రెండు మూడు రకాల అర్థాలు కూడా గుర్తుస్తుంటాయి ఉంటాయి ఈ పదం ద్వారా ఆ రకంగా కూడా ఒక పదంతో రెండు మూడు పదాలు వాటి వాటి అర్థాలు అవి ఎక్కడెక్కడ ఉంటామో అవి కూడా గుర్తిస్తుంటాయి అందుకని ఏమవుతుంది అంటే నెగిటివ్ కంపారిజన్ పాజిటివ్ కంపారిజన్ ద్వారా ఈ పదాలని పటిష్టం చేసుకునేది లాంగ్వేజ్ బోధనలు అంటే నేను బేసిక్గా లాంగ్వేజ్గా టీచర్గా చేశాను కాబట్టి నాకు ఈ ఉదాహరణ చెబుతున్నాను మీరు ఇతర సబ్జెక్టులకు కూడా ఇవి అప్లై చేయొచ్చు మీ పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎరుగున్న విషయాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పచ్చు ఇలాంటివన్నీ కూడా అంటే తెలుసున్న దాని ద్వారా తెలియనిది చెప్పడం విద్యా విధానంలో ప్రాథమిక లక్షణం వాడికి తెలుసున్న విషయం ఏమిటో తెలుసుకుని తద్వారా తెలిసిన కొత్తగా తెలియవలసింది ఏదో ఇంట్రడ్యూస్ చేయడం తద్వారా నేర్చుకుంటూ వెళ్తాడు అలాగా మన పిల్లలకి మన ఇంట్లో విద్య నేర్పినప్పటికి కూడా వాళ్ళకి తెలిసినవి ఏమిటో అర్థం చేసుకుంటూ వాళ్ళకి తెలియనివి ఈ తెలిసిన వాటితో పోల్చిన వాటికి లేదా వీటికంటే ఎక్కువగా ఇది చిన్నది ఇదిగో నీ దగ్గర ఉంది చిన్నది ఇదిగో ఇది పెద్దది అంటే చిన్న పెద్ద తేడా తెలుస్తుంది వాడికి లేదా ఇది పైన ఉంది ఇది కింద ఉంది లేదా ఇది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది అక్కడ ఇక్కడ పైన కింద ఇది చిన్న చిన్న అంటే మరీ మూడు నాలుగు ఏళ్ళ పిల్లలకు మాటలకు చెప్తున్నాను నేను కొంచెం పెద్ద యోగు వాళ్ళని ఇతర లాంగ్వేజ్లకు కావచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి పోలికను బట్టో వ్యతిరేక పోలికను బట్టో సమానార్థకాలం ఇలాంటి రకరకాల విషయాన్ని ఎన్నుకోవడం ద్వారా వాళ్ళలో జ్ఞానాన్ని పటిష్టం చేయడం ఉన్న పదాలని విషయాన్ని పటిష్టం చేయడం అంటే జ్ఞాపక శక్తిని పెంచే విధానాలు ఇలాంటివి మనం చెబుతున్న విషయాన్ని బట్టి వాడు నేర్చుకోవలసిన పటిష్టం చేసుకోవలసిన అంశాన్ని బట్టి మనం ఎలా పటిష్టం చేస్తే బాగుంటుందో చూసుకుని ఒక సైకాలజిస్ట్ చెప్తారు ఒక గీత గీసి లైట్గా ఉంటుంది కాసేపటి క్రమేపి చెరిగిపోతుంది దాని మీద మళ్ళీ గీత గీస్తే మళ్ళీ పటిష్టం అవుతుంది మళ్ళీ గీస్తే ఇంకా కొంచెం పటిష్టంగా ఉంటుంది అలాగా ఒక ఒక విషయాన్ని ఒకటి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పడం ద్వారా అది పటిష్టం అవుతుంది గట్టిపడుతుంది కొంచెం మరుపుకు వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి గట్టి చేసుకుంటూ ఉండాలి అంటే కొన్నాళ్ళకో కొన్ని 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 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఓసారి పాత్ర తిరగేసుకుంటే అన్నీ ఒక్కసారి గట్టి పడిపోతూ ఉంటాయి అన్నాళ్ళు చదవక్కర్లేదు మళ్ళీ ఒకసారి చదివినా చాలు కాబట్టి అలాగా ఎప్పటికప్పుడు జ్ఞాపకాన్ని పెంచుకోవడం అనేటువంటిది మన భవిష్యత్తు విద్యకు అంతటికీ కూడా మంచిదవుతూ ఉంటుంది అని అంటూ నేటికి చూస్తే నమస్కారం